సిరిసిల్ల జిల్లా నుంచి గ్రూప్ వన్ లో ఒక్కరికి వంద మార్కులు దాటలేదు పేపర్ లీక్ లో ప్రమేయం ఉందని రుజువు చేయగలరా అని సవాల్ సవాల్సీ లీకేజీ కేసులో పదిహేనుకు చేరిన అరెస్టులు న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసిన రాజశేఖర్ బాబాకు లుకౌట్ నోటీసులు ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ మూడు వారాలకు వాయిదా నళిని చిదంబరం పిటిషన్ కు చేసిన సుప్రీంకోర్టు అందుబాటులోకి టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు త్వరలోనే గ్రేటర్ లో ఈవీ బస్సులు తిప్పుతామన్న సజ్జనార్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు ఏప్రిల్ ఇరవై రెండు వరకు అవకాశం ఇచ్చిన లోక్సభ హౌసింగ్ కమిటీ సావర్కర్ ను కింసపరిచేలా మాట్లాడడం తగదన్న ఉద్దవ్ ఠాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దూరం పెంచద్దని రాహుల్ కు హితవు టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తన ప్రమేయం ఉందని తన పిఏ తిరుపతి పేపర్ అమ్ముకున్నాడని చేసిన ఆరోపణలు రుజువు చేయగలరా అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కరికి కూడా వంద మార్కులు రాలేదని తిరుపతి స్వగ్రామంలో ఒక్కరే అర్హత సాధించారని తెలిపారు ఈ లెక్కలపై రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ప్రధాని మోదీ తన మిత్రుడైన అదానీకి దోచిపెట్టేందుకే విదేశీ బొగ్గు నిబంధన తెచ్చారని ఆరోపించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు ముందుగా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో దళిత బంధు లబ్దిదారుల సమావేశంలో పాల్గొన్నారు దుమాల సమీపంలో దళిత బంధు పథకం నిధులతో ఏర్పాటు చేసిన రైస్ మిల్ ప్రారంభించారు అనంతరం సిరిసిల్ల జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు ప్రత్యేక పురస్కారాలు అందించారు అనంతరం సిరిసిల్లలో భారస ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలో జరిగిందని స్పష్టం చేశారు బండి సంజయ్ ఇష్టారీతిన కే విమర్శలు చేస్తున్నారని తిరిగి తాము ప్రధానిని అనలేమా అని ప్రశ్నించారు టి ఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో ఒకే మండలంలో వంద మందికి పైగా బంద మార్కులు వచ్చినట్లు రేవంత్ సంజయ్ ఆరోపిస్తున్నారని ఇవన్నీ తప్పు లెక్కలని వివరించారు తాను చెప్పింది తప్పు అని నిరూపించగలరా అని సవాల్ విసిరారు ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీరు కూడా యాడున్నరోజు వినురి మలయాళ మండలం మొత్తంలా నాలుగు వందల పదిహేడు మంది అభ్యర్థులు హాజరైంది మలయాళ ఏది గ్రూప్ వన్ పరీక్ష ప్రాథమిక పరీక్ష ప్రిలిమిస్ ఫిలిమ్స్ అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు ముప్పై ఐదు మంది మాత్రమే మొత్తం మండలంలో క్వాలిఫై అయింది ముప్పై ఐదు వాళ్ళు ఏమంటారు వంద మందికి వంద మార్కుల పైన వచ్చినాయి అంటారు జగిత్యాల జిల్లా మొత్తంలోనే వంద మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలేదు ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా మళ్ళీ వాళ్ళనే వంద మందికి వంద కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికి మాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకా నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా నేను చెప్పేది అధికారిక లెక్క నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా తిరుపతి సొంత ఊరు పోతారం పరీక్షకు హాజరైంది ముగ్గురు ముగ్గురే ముగ్గురు అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే మల హెడ్ క్వార్టర్ల ముగ్గురు అభ్యర్థులు అపేర్ అయిన ముగ్గురు అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకు హాజరైంది అందులో ఒకడే ఒక్కడు క్వాలిఫై అయి మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒకడు క్వాలిఫై అయింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి మొత్తం కలిపి ఎంతమంది అపేర్ అయినారంటే జిల్లా మొత్తం నుంచి నాలుగు వేల రెండు వందల ఐదు మంది అప్లై చేసిన మూడు వేల రెండు వందల యాభై నాలుగు మంది పరీక్షకు హాజరైనరు ఇంట్లో రెండు వందల యాభై ఐదు మంది పాపం ము ఇరవై మూడు నుంచి తొంభై మార్కుల మధ్యన వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా వంద మార్కులు దాటాలి మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే నువ్వు చెప్పింది నిజమే అయితే మా సిరిసిల్ల జిల్లాలో ఒకరికి రాకపోయాయి వంద మార్కులు మల్లాలలో ఒకరికే మొత్తం జగిత్యాల జిల్లా మొత్తం ఒకరికి వచ్చే ఇక నేను లీక్ చేసింది ఎక్కడ పోయింది అక్కడ చెప్పు నాకు ఇక తెలంగాణను శత్రు దేశంగా చూసి తెలంగాణ పుట్టుకనే అవమానించింది మోదీ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు తన మిత్రుడు అదానికి దోచిపెట్టేందుకే విదేశీ బొగ్గు నిబంధన తెచ్చారని మండిపడ్డారు అదాని కోసం ఎంతకైనా తెగించి ఆయన ఇచ్చే చందాల కోసం ఎంతకైనా దిగజారి ఇవాళ ఆ విదేశీ బొగ్గు కోసం అదాని కోసం పాలసీ తెచ్చినోడు ఈ నరేంద్ర మోడీ తన దోస్తు కోసం బొగ్గు మాత్రమే కాదు విమానాలు విమానాశ్రయాలు ఇవాళ రాసిస్తా ఉన్నాడు ఇది వరకు ఉండేది నిబంధన ఒక సంస్థకు రెండు ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఉండొద్దని కానీ ఎప్పుడైతే అదాని వచ్చిండో బ్రహ్మాండంగా ఆరు విమానాశ్రయాలు ఉండొచ్చని రాసిచ్చిండు ప్రతి రంగంలో కథ గిదే మోదీ అదాని డబల్ ఇంజిన్ అంటే గదే మోదీ అదాని ఆ డబుల్ ఇంజిన్ ఇయాల ఒక దిక్కేమో దేశంలో రాజకీయ పార్టీలను చీల్చాలి ఆ దొంగ పైసలతోని ఎమ్మెల్యేలను కొనాలి పార్టీలను వడగొట్టాలి ఏకనాథ్ షిండేలను తయారు చేయాలి దేశంలో ఇంకొకడు మిగిలద్దు ఇది వాళ్ళ జిద్దు ఇంకో దిక్కు చేయాలి ఆ పైసలతోని దేశం ఆగమాగం చేసి బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ మాత్రమే బతికుండాలి మిగతా అన్ని పార్టీలను చంపేయాలి ఇది వాళ్ళ నీతి గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు రాష్ట్రానికి రావాల్సిన పన్నెండు వందల కోట్ల ఉపాధి హామీ నిధులను విడుదల చేయకుండా కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు భారాసా ఖాయమని భాజప నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు నల్గొండలో గుండెగోని మైసయ్య గౌడ్ వంటంతి సభలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కేసీఆర్ కేటీఆర్ కారణమని ఆరోపించారు నిరుద్యోగులు అప్పులు చేసి ఫీజులు కట్టి కష్టపడి చదివితే ప్రభుత్వ వైఫల్యం వల్ల లక్షలాది మందికి అన్యాయం జరిగిందని విమర్శించారు పేపర్ లీక్ లో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్న రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంతో మంది నిరుద్యోగులు కష్టపడి చదువుకొని ఫీజులు కట్టి భార్యాపిల్లను వదిలిపెట్టి మొత్తం చేస్తే మీరు చేసిన నిర్వాహకం వల్ల ఎంతో మందికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము సిట్టింగ్ జడ్జి ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయాలి దర్యాప్తు చేయాలి లేదంటే సిబిఐ ద్వారా మేమే దర్యాప్తు చేయిస్తాం ఆ సిట్ అనేది మీరు కుసోమంటే కుసుంటది లేమంటే లేస్తుంది కాబట్టి మాకు సిట్ మీద నమ్మకం లేదు సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది టిఎస్పీఎస్ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణను సుట్టు మరింత వేగవంతం చేసింది నలుగురు నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండో రోజు సుదీర్ఘంగా ప్రశ్నించారు డాక్యా నుంచి ప్రశ్నపత్రం పొందిన తిరుపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు న్యూజిలాండ్ నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి బాబా ప్రశాంత్ గ్రూప్ వన్ పరీక్ష రాసినట్లు నిర్ధారించిన అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు బెయిల్ ఇవ్వాలంటూ ఐదుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది టిఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ విచారణ సాగుతోంది కేసుకు సంబంధించి ఇప్పటివరకు పదిహేను మంది అరెస్టు కాగా వారిలో తొమ్మిది మందిని ఇటీవలే ఆరు రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సిట్ విచారణలో కీలక వివరాలు రాబట్టారు వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించాలన్న సిట్ పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు మూడు రోజులు రిమాండ్కి ఇచ్చింది కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి డాక్యా నాయక్ రాజేంద్ర నాయక్ ను మరోసారి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు అనంతరం డాక్యా రాజేశ్వర్ హైదరాబాద్లో తీసుకెళ్లి వివరాలు సేకరించారు నిందితులను సిట్ కార్యాలయంలో విచారించారు ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఇంట్లో ఐదు లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు శంకర డైరీ నుంచి పాస్వర్డ్ చోరీ చేసినట్లు నిర్ధారించిన అధికారులు ఆ పాస్వర్డ్ ద్వారా కంప్యూటర్లోకి చొరబడి ప్రవీణ్ ప్రశ్నాపత్రాలు చోరీ చేసినట్లు తేల్చారు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తిరుపతి అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు రేణుక భర్త డాక్యా ద్వారా తిరుపతి ఏఈ ప్రశ్నాపత్రం పొందినట్లు నిర్ధారించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు తిరుపతి రేణుక మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అతడి లీకేజీ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య పదిహేనుకు చేరింది కేసులో ఏ టూగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బాబా ప్రశాంత్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు రాజశేఖర్ ద్వారా గ్రూప్ వన్ ప్రశ్నాపత్రం పొందిన ప్రశాంత్ న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసినట్లు అధికారులు గుర్తించారు ప్రిలిమ్స్ లో వందకి పైగా మార్కులు వచ్చిన దాదాపు ఇరవై మంది అభ్యర్థులను ప్రశ్నించి మరికొందరు నుంచి వివరాలు రాబట్టారు అభ్యర్థుల విద్యార్హతలు ప్రస్తుత ఉద్యోగం సహా గత పోటీ పరీక్షల్లో వచ్చిన మార్కులపై ఆరా తీశారు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో షమీం సురేష్ రమేష్ ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు విచారించిన న్యాయస్థానం నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది లీకేజ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రేణుక నీలేష్ నాయక్ శ్రీనివాస్ రాజేంద్ర నాయక్ షమీం పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి సంబంధం లేని కేసులో తమని అరెస్ట్ చేశారంటూ పిటిషన్లో పేర్కొన్నారు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణ మంగళవారానికి వాయిదా వేసింది సెప్టెంబర్ పదిహేడుపై కేంద్ర మంత్రి అమిత్ షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భారత్ లో కలిసినప్పటి నుంచే సెప్టెంబర్ పదిహేడును జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు అందుకు సంబంధించిన వార్తా కథనాలను జోడిస్తూ కేటీఆర్ ట్విట్టర్ స్పందించారు వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు సెప్టెంబర్ పదిహేడును విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని అడుగుతున్న వారు ఆగస్టు పదిహేనును దేశ స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామో ఆలోచించాలని కోరారు అమరుల త్యాగాలు పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవటానికి బదులుగా గతించిపోయిన కాలానికి ఖైదీగా బందీ కావటం మంచిది కాదన్నారు వివాదాలను పక్కన పెట్టి భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ట్విట్టర్లో కేటీఆర్ సూచించారు తెలంగాణ విమోచన దినోత్సవంపై హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు నేర చరిత్ర ఉన్న అమిత్ షా చరిత్రను వక్రీకరించడం తగదని మహబూబ్బాద్ లో తెలిపారు భారత స్వాతంత్ర్యం నైజాం వ్యతిరేక పోరాటాల్లో ఆర్ఎస్ఎస్ భాజపాలకు ఏం సంబంధం లేదని పునరుద్ఘాటించారు పార్లమెంటు కోర్టుల నుంచి తప్పించుకున్న ప్రజా కోర్టు నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు రాజకీయ కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీకి రాజకీయ మరణ దండన విధించారని నారాయణ మండిపడ్డారు ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి సూచించారు రాహుల్ గాంధీ సమస్య ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు దాదాపు ఇరవై తొమ్మిది మంది పారిపోతే దానిలో విజయమాలి తప్ప మొత్తం గుజరాత్ గ్యాంగ్ అయితే అందులో ఏడు మంది మోడీ పేరు అంటే సర్నే మోడీ సర్నే మోడీ పేరు అని చెప్పాడు దాన్ని సోరత్ చిన్న పోర్ట్ అది గుజరాత్ ఉంటుంది మోడీను కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు వరంగల్లో బహుళ అంతస్తుల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెప్టెంబర్ నాటికి అన్ని సౌకర్యాలు కల్పించి డిసెంబర్ వరకు అందుబాటులోకి తేవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు పన్నెండు వందల కోట్ల ఖర్చుతో నలభై రెండు ఎకరాల్లో రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు అరవై శాతం పూర్తయినట్లు చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రశాంత్ రెడ్డి తెలిపారు రాబోయే కాలంలో పేద ప్రజలు ఎవరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వాళ్ళ అప్పుల పాలు కావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అందే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్ని అందాలని చెప్పి ఇట్లా ఒకేసారి ఇటు వరంగల్లో హైదరాబాద్లో నాలుగు పెద్ద పెద్ద వెయ్యి వెయ్యి పడకలతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ దేశంలోనే ఇంత గొప్పగా వైద్య రంగంలో ముందడుగు వేయడం అనేది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ఈ ఐదు పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో ఆసుపత్రులు పెట్టుకొని వైద్య రంగంలో సమూల మార్పులు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల పొట్టకొట్టి కొందరు పెద్దల్ని పెద్ద చేసే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలి అనటం సరికాదని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి పాల్గొన్నారు డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలను ఇప్పటి ముప్పటిగా పెంచి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన కేంద్రం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై పిర్భారం ఉంది దుర్మార్గంగా ప్రజలకు ఎప్పుడైతే అవసరమో ఇరవై శాతం పైగా ధరలు పెంచాలి అని చెప్పి ఉత్పత్తిదారులకు అవకాశం ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య ఈ దేశ ప్రజల్ని మరింత పేదరికంలోకి పెంచే చర్య దేశ పారిశ్రామిక రంగాన్ని కూడా దెబ్బతీసే చర్య ఇది ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడంపై భారాసా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రెట్టు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది గతంలో నళిని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ కి కవిత పిటిషన్ను ట్యాగ్ చేసింది కవిత మాదిరిగానే మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై గతంలో నళిని పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ మద్యం కేసులో ఈ నెల పదకొండున తొలిసారి కవితను ప్రశ్నించిన ఈడీ పదహారున మరోసారి హాజరు కావాలని సమన్లు జారీ చేసింది మహిళల్ని కార్యాలయాల్లో విచారణ చేయకూడదని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సీజే ధర్మాసనం ఈ నెల ఇరవై నాలుగున విచారిస్తామని పేర్కొంది ఆ తర్వాత ఈ నెల ఇరవై ఏడున విచారణ జరుపుతామని తెలిపింది ఇప్పటికే ఈ అంశంపై ఈడీ కేవియట్ దాఖలు చేయగా ఈ రెండింటిపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది నళిని చిదంబరం పిటిషన్కు ట్యాగ్ చేసి మూడు వారాలకు వాయిదా వేసింది కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ రాజీనామా చేశారు పార్టీలో చేరిన ఇరవై నాలుగు గంటల్లోపే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నిన్న గాంధీభవన్ లో చేపట్టిన నిరసన దీక్ష సందర్భంగా బారాస మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఆయన కుమారుడు సంజయ్ హస్తం కండువా కప్పుకున్నారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణికరావు ఠాక్రే పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డిల సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు మల్లికార్జున ఖర్గేకి డిఎస్ లేఖ రాశారు తన కుమారుడు సంజయ్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇచ్చేందుకు గాంధీభవన్ వెళ్లానని ఆ సందర్భంగా తనపై కండుమ వేశారన్నారు దీంతో తాను పార్టీలో చేరినట్లు మీడియా ప్రచారం చేసిందని వివరించారు తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని కానీ వయస్సు రీత్యా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు వివరించారు పార్టీలో తన చేరికకు సంజయ్ టికెట్ కి ముడి పెట్టద్దని సూచించారు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు సంప్రదాయాలు ప్రజామోదం మేరకే పార్టీ టికెట్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగద్దని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీలో తాను మరోసారి చేరినట్లు భావిస్తే ఆ లేఖను తన రాజీనామాగా భావించి ఆమోదించాలని మల్లికార్జున ఖర్గేకి విజ్ఞప్తి చేశారు ఆ లేఖతో పాటు ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి రాజకీయాలు చేసే సమయం కాదని పార్టీలో చేర్చుకునే పద్ధతి ఇది కాదని ఆమె స్పష్టం చేశారు ప్రైవేటుకు ధిటుగా ఆర్టీసీ పరుగులు పెడుతోంది అందులో భాగంగా అత్యాధునిక హంగులతో ఏసీ స్లీపర్ బస్సుల్ని లహరి పేరుతో తీసుకువచ్చామని రవాణా శాఖ మంత్రి పువాడ అజయ్ కుమార్ తెలిపారు ఎల్బీనగర్ లో తొమ్మిది బస్సుల్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండి సజ్జనార్దతో కలిసి మంత్రి ప్రారంభించారు త్వరలోనే ఆర్టీసీకి పదమూడు వందల బస్సుల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త బస్సులు హంగులతో శరవేగంగా పరుగులు పెడుతోంది గతానికి భిన్నంగా ప్రైవేట్ రవాణా సంస్థలకు సవాల్ విసురుతూ దూసుకువెళ్తోంది ఇందులో భాగంగా లహరి పేరుతో ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది వీటిని ఎల్బీనగర్ లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండి సజనార్తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు ఇవి బెంగళూరు హుబ్లీ విశాఖపట్నం తిరుపతి చెన్నై మార్గాల్లో తిప్పనున్నారు తొలిసారిగా ప్రవేశపెట్టిన ఏసీ స్లీపర్ బస్సుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి పన్నెండు మీటర్ల పొడవున్న బస్సుల్లో ముప్పై బెర్తులుంటాయి పైన పదిహేను బెర్తులు కింద మరో పదిహేను బెర్తులు ఉంటాయి ఉచిత వైఫై సౌకర్యంతో పాటు ట్రాకింగ్ సిస్టమ్ పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు నీళ్ల సీసా పెట్టుకునే సదుపాయం మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం రీడింగ్ ల్యాంప్లను ఏర్పాటు చేశారు గమ్యస్థానాలు తెలిపేలా ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు ఉంచారు రక్షణ పరంగా సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు స్లీపర్ బస్సుల్లో అత్యాధునిక ఫైర్ డిటెక్షన్ సౌకర్యాన్ని తీసుకువచ్చారు ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పదహారు స్లీపర్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు ప్రత్యేకించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనం చూస్తా ఉన్నాం కొత్త ఫ్లీట్ని చాలా యాడ్ చేసుకుంటూ ముందుకు పోతాం పదహారు స్లీపర్ బస్ బస్సెస్ బెంగళూరు లాంటి వైజాగ్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏసీ స్లీపర్ స్లీపర్ బస్సెస్ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి సంస్థ యాజమాన్యం వీటిని ప్రవేశపెట్టింది ప్రైవేటుకు ధీటుగా మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా లహరి అనే తోని ఈ స్లీపర్ కోచెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ముదావం దాంతో పాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు పదమూడు వందల ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావోహం ఏడాదిన్నరగా ఆర్టీసీ పనితీరు మెరుగైందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు ఏసీ బస్సులను ప్రారంభించడం చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు వారు అంతకుముందు అరవై ఉంటే ఇప్పుడు అరవై దాకా చేరడం జరిగ ఆదాయం కూడా పెరగడం జరిగింది గత ఒక టూ మంత్స్ బ్యాక్ మనము కొత్త సూపర్ లగ్జరీ బస్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సిక్స్ థర్టీ బస్సెస్ ని మనము లాంచ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు వే అరవై ఏడు బస్సెస్ ని మనము కొనాలని చెప్పి మనము నిర్ణయించడం జరిగింది దాంట్లో కూడా మనము మెయిన్ పల్లె వెలుగు బస్సెస్ డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సెస్ ని మనము తీసుకోవడం జరుగుతుంది ఇంకా హండ్రెడ్ స్లీపర్ బస్సెస్ కూడా మనము లాంచ్ చేయబోతున్నాం ఈ సంవత్సరం దాదాపు వే ఈ బస్సెస్ ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూసివ్ గా సిటీలో ఇవన్నీ కూడా జీసీసీ మోడల్ లో మనము చేయడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ కూడా కొన్ని బస్సెస్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కొన్ని సిటీలు కూడా ఫస్ట్ టైం గా మనము లాంచ్ చేయడం జరుగుతుంది ఈ విజయవాడ రోడ్ లో మనకు బాగా ట్రాఫిక్ ఉంది బాగా ప్రోత్సాహం కూడా ఉంది అందుకు మనము ఫస్ట్ టైం గా ఎంట్రీ సిటీ ఇంటర్ సిటీ బస్సెస్ కూడా విజయవాడ టు హైదరాబాద్ లాంచ్ చేయడం జరుగుతుంది దాదాపు యాభై బస్సెస్ ని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రయాణికులకు రక్షణ పరంగా అత్యంత ప్రాధాన్యమివ్వడం వల్లే ఆర్టీసీని ఆదరిస్తున్నారని మంత్రి పువ్వాడా అధికారులు తెలిపారు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగుతున్నాయి అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు సభ వాయిదా పడగానే గాంధీ విగ్రహం ముందు సోనియా సహా అగ్ర నేతలు ఆందోళన చేశారు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ హస్తం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ ఎంపీలు నల్ల చొక్కాలు ధరించి పార్లమెంట్ సమాపేశాలకు హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మనీష్ తివారి సహా ఎంపీలందరూ నల్ల వస్త్రాలు ధరించి సభకు హాజరయ్యారు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేశారు మల్లికార్జున ఖర్గే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సహా ఎంపీలందరూ నిరసనలో పాల్గొన్నారు ఆదాని అంశంపై జేపీసీ వేయాలని నినాదాలు చేశారు ప్రజాస్వామ్యం రాజ్యాంగ రక్షణకు ఈ పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు తమ పోరాటాలకు మద్దతిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కేవలం రెండున్నరేళ్లలో అదానీ ఆస్తులు ఎలా రెట్టింపయ్యాయన్న ఖర్గే నిజం బయటకు రావాలనే తాము కోరుకుంటున్నామని వెల్లడించారు జేపీసీ ఏర్పాటు చేస్తే అదాని మ్యాజిక్ గురించి ప్రజలకు తెలుస్తుందని వెల్లడించారు చెన్నైలో నల్ల చొక్కాలు ధరించి శాసనసభకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భోపాల్లోనూ హస్తం శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ పాట్నాలో మహాగఠబంధన్ నేతలు నల్ల బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు ఒడిశాలోను కాంగ్రెస్ శ్రేణులు నిరసన నలచొక్కాలు ధరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యారు రాహుల్ అనర్హతను నిరసిస్తూ కేరళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి కర్నూలులో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ జులిపించారు జలపీరంగుల్ని పెద్ద ఎత్తున ప్రయోగించారు లాఠీ చార్జీలో గాయాలైన వారిలో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అధికారిక నివాసం ఖాళీ చేయాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీ అయ్యాయి పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటిపడినందున రాహుల్ కు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసుల్లో పేర్కొంది ఢిల్లీలోని తుగ్లక్ లైన్లో ఉన్న భవనాన్ని ఏప్రిల్ ఇరవై రెండులోగా రాహుల్ ఖాళీ చేయాలని స్పష్టం చేసింది శుక్రవారం రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడగా ఇవాళ ఎవిక్షన్ నోటీసులు జారీ అయ్యాయి దీనిపై స్పందించిన రాహుల్ తనకింకా నోటీసులు అందలేదన్నారు రాహుల్ కు ఎవిక్షన్ నోటీసులు అందటంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది ఈ పరిణామాల్ని ముందే ఊహించినట్లు పేర్కొంది రాహుల్పై అనర్హత వేటు అదాని అంశాలపై విపక్షాల ఆందోళనతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది నల్లచక్కలు ధరించి సభకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ అనర్హత వేటుపై చర్చకు పట్టుపట్టారు సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకురావడంతో లోక్సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు సమావేశమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ పంపిన ఆర్థిక బిల్ సవరణను లోక్సభ ఆమోదించింది అనంతరం మంగళవారానికి వాయిదా పడింది రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ రెండుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయం ముందు పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు సిద్దిపేట సత్యాగ్రహ సంకల్ప దీక్షలో ఉమ్మడి మేదక్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జి జగదీష్ పాల్గొన్నారు హర్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన దీక్షకు దిగారు మహబూబ్బాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట శ్రేణులు నిరసన దీక్ష నిర్వహించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన కాంగ్రెస్ దీక్షలో పిసిసి సభ్యులు గంట్ర సత్యనారాయణ పాల్గొన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందుకు మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ మిత్రపక్ష నేత ఉద్దవ్ ఠాక్రే హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్దవ్ డిన్నర్ కు హాజరు కానట్లు తెలుస్తోంది రాహుల్ అనర్హత విషయంలో దేశంలోని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి తృణమూల్ కాంగ్రెస్ కూడా హస్తం పార్టీకి సంఘీభావం ప్రకటించింది ఈ నేపథ్యంలో మిత్రపక్ష నేత అయిన ఉద్దవ్ కాంగ్రెస్కు దూరంగా ఉండటం రాజకీయ దుమారానికి దారితీసింది సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఉద్దవ్ ఇలాంటి చర్యలు విపక్ష కూటమిలో చీలికలు తెస్తాయని హెచ్చరించారు చైనా పాలక వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల అధినేత ఆసియా కుబేరుడు జాక్మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టారు రెండు ఇరవైలో ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు జాక్మా చిక్కుల్లో పడ్డారు చైనా దర్యాప్తు సంస్థలు జాక్మాను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆర్థిక బలాన్ని దెబ్బకొట్టాయి ఆ తర్వాత జాక్ కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకుండా పోయారు కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించిన పలువురు చైనా ప్రముఖులు వరుసగా అదృశ్యం కావడంతో జాక్మాను కూడా ప్రభుత్వమే కిడ్నాప్ చేసి ఉండొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తాయి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత దేశాన్ని విడిన జాక్మా ఇప్పుడు తొలిసారిగా చైనాలో అడుగుపెట్టారు అక్కడ ఆయన స్థాపించిన విద్యా సంస్థకు వెళ్లిన జాక విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు